నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా మార్చడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు చర్యలు. కలెక్టర్ కాంతిలాల్ దండే. జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్ కు అధిక సంఖ్యలో హాజరైన బాధితులు. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 5వ తారీఖున మహాధర్నా. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి రైల్వే ఇన్స్టిట్యూట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ కాంతిలాల్ దండే, డిఎంహెచ్ఓ, వైద్య శాఖ అధికారులు, నర్సింగ్ విద్యార్థులు, పలు మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. హెచ్ఐవి రహిత దేశాన్ని నిర్మిద్దామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడారు. జిల్లాలో గడిచిన కొద్ది సంవత్సరాల్లో హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ప్రజల్లో పలు అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండేలా చేశామన్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారు కూడా పోషకాహారం తీసుకుంటూ మందులు వాడినట్లయితే చాలా సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని అన్నారు. జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎయిడ్స్ పాశ్చాత్య దేశాల నుండి దేశానికి అయితే గుంటూరు జిల్లాలో 2001 సంవత్సరంలో ఈ వ్యాధి యొక్క రేటు ఇది కూడా మూమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని కేవలం అవగాహన మరియు ఏదైతే వచ్చిందో ఆ నివారణ చర్యలు ప్రజల్లో తీసుకెళ్ళడం, వ్యాధి సోకుల వారి గురించిన అవగాహన ప్రజలు సమాజం పట్ల కూడా దాని ప్రకారం చక్కని అవగాహన చూసి వారికి చక్కని పోషకాహారాన్ని ద్వారా అందించడం, అలాగే వారికి ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ సెంటర్స్ కూడా అందుబాటులో చేరేలా చేయడం, అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఈఆర్పి పెన్షన్ సపోర్ట్ చేసేది ప్లాన్ ప్రకారం అందిస్తున్నాం. సో ఏఆర్పిలో ఎక్కడైతే మనకి ఈ సమాచారం తీసుకుంటామో దాన్ని గోప్యంగా ఉంచుతూ. నేడు స్థానిక జిల్లా పరిషత్తులో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో బాధితులు హాజరై తమ ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదుదారుల నుండి కలెక్టర్ కాంతిలాల్ దండే, అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు, డిఆర్ఓ నాగబాబులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన ఫిర్యాదులు పరిశీలించి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కొందరు బాధితులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనందపేటకు చెందిన మున్సిపల్ క్వార్టర్స్ లో నివసించే కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. తాము నివసించే ప్రాంతంలో విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దారుణంగా ఉన్నాయని, క్వార్టర్స్ నిర్మాణం జరిగి సుమారు 60 సంవత్సరాలు అవడంతో వర్షాలు పడితే ఎక్కడ కూలిపోతాయోనని భయం భయంగా కాలం వెల్లదీస్తున్నామన్నారు. తామంతా కాంట్రాక్టు కార్మికులుగా చాలీ చాలని జీతాలతో బతుకుతున్నామని కలెక్టర్ జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయి మాకి, దాదాపు 32 సంవత్సరాలు అయింది, అదే అప్పటి నుంచి 32 ఉంది. దాదాపు ఇంతవరకు మాకు ఆ స్థలం మాకు కావాలని మేము అంత చెప్పాము. చాలామంది చెప్తే మేము ఇంతవరకు ఎవరు కలిపించకపోతే మేము డైరెక్ట్గా వచ్చి మన కలెక్టర్ గారికి కావాలని వచ్చామండి. మా రిలీజ్ మొత్తం స్టాఫ్ మొత్తం వచ్చాం అందరం. ఆ విషయం చెప్తాను. ఏంటండి ఆ క్వార్టర్స్ ఎవరికి మేము ఇచ్చారు, ఏదో బతుకు బతుకు వేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు ఇంకా కొద్దిగా కలెక్టర్ ద్వారాగా కొద్దిగా వచ్చి మాకు పన్నులు ఇస్తే మాకు నివాసం కావాలని మేము ఆలోచించుకొని చెప్తున్నాం.
పెన్షన్ కోల్పోయిన కొందరు వృద్ధులు కూడా మీడియాతో మాట్లాడారు. తమకు ఇంతకాలంగా వస్తున్న పెన్షన్ నిలిపివేశారని, అధికారులు జోక్యం చేసుకుని పెన్షన్ ఇప్పించాలని వారు కోరారు. ఆధార్ కార్డు నెంబర్ పర్లేదు, 03 వచ్చిందని తీసి పక్కన వేసారు. ఇక 3 నెలల నుంచి ఇప్పుడు రాకుండా మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ఇచ్చిన వాగ్దానాలను మరిచి నియంత పోకడలను కొనసాగిస్తున్నదని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాను నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం దమన నీతికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన తాము నిలుస్తామని ఎమ్మెల్యే అన్నారు. నేడు స్థానిక అరండల్పేటలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఆ పార్టీ నాయకులు అప్పిరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, మహిళా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు దుయ్యబట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని, దీనికోసం 5వ తారీఖున జరిగే మహాధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నాయకులు అప్పిరెడ్డి మాట్లాడారు. మరి పింఛన్ పరిస్థితి కానీ దాంట్లో 1 నెలకి ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా వృద్ధాపంలో ఉన్న వాటికి పింఛన్ ఇవ్వకుండా ఎంతసేపుకి గతంలో చేసిన వాగ్దానాలను పక్కన పెట్టి జపాన్ అని చెప్పేసి, సింగపూర్ అని చెప్పేసేసి, అంటే ప్రజలు ఆయన చేసిన వాగ్దానం మర్చిపోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఊరుకోవడానికి ఇష్టం లేక, మరి ఎన్ని వాగ్దానం చేసినా కూడా ఏమి అమలుపరచకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో రేపు 5వ తారీఖున మా ధర్నా ఏర్పాటు చేస్తున్నాం. మరి దానికి సంబంధించి గుంటూరులో ఉన్న నగర ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇవాళ పరిస్థితి చూస్తుంటే చాలామందికి జన్మభూమిలో మన పింఛన్లు కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఉన్న పింఛన్లు తీసేసి మరి కొత్తగా ఉన్న వాటిని ఏ ఒక్కటి ఇవ్వకుండా మరి కొత్త ఆ జన్మభూమి అంటే ఏంటి, మనం పనులు జరుగుతుంది ఉద్దేశంతో చాలామంది వచ్చి కూర్చున్నారు. మరి కొంతమందికి కార్డు లేని పరిస్థితి, మరి కొంతమందికి పింఛలేని పరిస్థితి, అవన్నీ పక్కన పెట్టి ఉన్న పింఛన్లే పక్కన పెట్టేసి ఇవ్వాల్సిన పింఛన్లు పక్కన పెట్టేసేసి ఆయన ఆ విధంగా చేస్తుంటే జనమంతా కూడా మేము వస్తాం ముందుకి ధర్నాకి మేము వస్తాం అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. అదేవిధంగా ఈ ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ నాయకత్వం బలపరచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ. డిసెంబర్ 9వ తారీఖున అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని లోక్సత్తా పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నారు. ప్రతి పట్టణంలో దీనిపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా యువతలో అవినీతి వ్యతిరేక భావాలు పెంపొందించగలిగితే భవిష్యత్తులో సరికొత్త భారతదేశాన్ని మనం చూడవచ్చని అన్నారు. విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శర్మ కోరారు. స్థానిక చంద్రమౌళి నగర్ లోని లోక్సత్తా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ మాట్లాడారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం మన దేశం అవినీతిని అడ్డుకోవడంలో అట్టడుగు స్థానంలో ఉందని, 64% అవినీతి గల దేశంగా నమోదు అవడం దురదృష్టకరమని అన్నారు. ఈ అవినీతిని రూపుమాపాలంటే ముఖ్యంగా విద్యార్థుల్లో దీనిపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబర్ 9వ తేదీన విద్యార్థులచే అవినీతికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞలు చేయించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అవినీతిపై జరిపే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు. అంటే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఏదో పార్టీకి చెందింది కాదు, అందరూ కలిసి చేయాల్సింది, మన దేశానికి చాలా అవసరమైంది. ఎందుకంటే ఇటీవలే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో మన దేశం చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నది, అంటే అవినీతి చాలా తాండవిస్తున్న స్థాయిలో, పెత్తరెడుతున్న స్థాయిలో ఉన్నది మన దేశంలో. దాని స్కోర్ చూసుకుంటే అది దాని స్కోర్ 36 వచ్చింది.
అంటే 36 వచ్చి 94 ఒక స్థానంలో ఉంది 177 దేశాల్లో. అంటే 64 పాళ్ళు అవినీతి, 34 పాళ్ళు నీతి ఉన్న దేశంగా ఉంది. అందుకని ఈ దేశాన్ని ఇప్పుడు మరమ్మతు చేసుకోకపోతే ఈ అవినీతి మయమైపోయి అభివృద్ధి కుంటుపడి దేశం యొక్క భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉన్నది. అందుకని దీనికి సంబంధించి లోక్సత్తా పార్టీగా మేము 2 కార్యకలాపాలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి, ప్రతి పట్టణంలోనూ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని, ప్రత్యేకించి విద్యా సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2వది, December 9 విద్యార్థుల చేత పెద్ద ఎత్తున ప్రతిజ్ఞలు చేయించాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరం యువతరం, మన దేశమే యువత దేశంగా ఉంది. ఇక అవినీతి మీద నడుం కట్టాల్సింది యువతరము, రాబోయే తరం. వాళ్ళకి నూతన విలువలు అందించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే లోక్సత్తా దీర్ఘకాలికమైన ఒక ప్రణాళికతోటి ఈ ఉద్యమాన్ని నిర్వహించాలని కోరుతా ఉంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.